హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు ఏపీలోని ఎంసెట్ మీన్స్ బైపీసీ విద్యార్థులకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వన్ ట్వంటీ వన్ బి ఫార్మసీ కాలేజీలకు అనేది అప్రూవ్ ఇచ్చింది అంటే మీరు ఆ కాలేజీలో జాయిన్ అవ్వచ్చు అడ్మిషన్స్ జాయిన్ చేసుకోవచ్చు అని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కాలేజ్ వాళ్ళకి చెప్పింది ఆ వన్ ట్వంటీ వన్ కాలేజ్ లిస్ట్ ఏంటి ఎన్ని ఎన్ని సీట్స్ ఉన్నాయి ఈచ్ కాలేజ్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలి మీరు అనేది చూద్దాం మీ దగ్గరలో ఉన్న ఫార్మసీ కాలేజ్ ఈ వన్ ట్వంటీ వన్ కాలేజ్ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకొని పెట్టుకోండి టూ త్రీ డేస్లో మీకు డేట్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అంటే ఈరోజు ఫ్రైడే కదా మండే మండే నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ సో నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అయిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఏంది ఫైల్ నెంబర్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా థర్టీ ఫైవ్ అనమాట నెంబర్ ఆంధ్రప్రదేశ్ ఆదర్శ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కొత్తపల్లి ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ టోటల్గా హండ్రెడ్ సీట్స్ ఉన్నాయన్నమాట దీంట్లో ఏ యూనివర్సిటీ అంటే జేఎన్టీయు యూనివర్సిటీ కింద వస్తుంది ఇది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఏకేఆర్జీ ఈ విధంగా మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్లో టోటల్గా ఎన్ని సీట్స్ ఉన్నాయో చూసుకోండి హండ్రెడ్ ఉన్నాయి ఇందులో కూడా హండ్రెడ్ ఉన్నాయి సో ఇక్కడ మాత్రం చూడండి ఏ కాలేజ్ ఇది ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజ్ అని ఉంది కదా ఆ కాలేజ్లో ఓన్లీ సిక్స్టీ సీట్స్ మాత్రమే ఇచ్చారు నెక్స్ట్ ఏయూ కాలేజ్ ఆఫ్ ఉంది కదా ఫార్మసీ ఇది విశాఖపట్నం అకాడమిక్ సెషన్ ఫర్ ఫార్టీ అడ్మిషన్స్ ఓన్లీ ఫార్టీ అడ్మిషన్సే ఇచ్చారు సో ర్యాంక్ తక్కువ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అంటే హండ్రెడ్ సీట్స్ ఉన్న కాలేజీలో పెట్టుకొని మీకు వస్తుంది ఈ ఫార్టీ సిక్స్టీ ఉన్న కాలేజీలో పెట్టుకుంటే టాప్ ర్యాంకర్స్కే వచ్చే అవకాశం ఉంటుంది బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో హండ్రెడ్ అడ్మిషన్స్ ఉన్నాయి భాస్కర్ ఇన్స్టిట్యూట్లో కూడా హండ్రెడ్ ఉన్నాయి సో మీకు ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజీ యొక్క అనేది సెర్చ్లో టైప్ టైప్ చేసి ఎన్ని సీట్స్ ఉన్నాయనేది పెట్టుకోండి దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద ఏపీ ఏపీఎంసండ్ బైపీసీ స్టూడెంట్స్కి వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్